కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ ఆఫీస్ ముందు విఆర్ఓ నిరసన ప్రదర్శన చేశారు. మంత్రి అప్పలరాజు విఆర్ఓలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విఆర్ఓలు నల్ల బ్యాడ్జిలతోనే విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. నిన్న విఆర్ఓలపై శ్రీకాకుళం జిల్లాలో పలాస గ్రామం పలాస నందు మున్సిపల్ కమిషనర్ గారు మరియు సిదిరి అప్పలరాజు గారు వీరు అనుచిత వ్యాఖ్యలు చేసి విఆర్ఓల్ని సచివాలయాలకు రాకుండా తరింకొట్టాలని చెప్పి స్లోగన్గా చెప్పడం మా విఆర్ఓలందరికీ బాధాకరంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓల సంఘం మేర మేమందరం కూడా నల్ల బ్యాడ్జీలు తగిలించుకొని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. కానీ ఈ విధంగా చెప్పినటువంటి సిదిరి అప్పలరాజు గారు విఆర్ఓలకి క్షమాపణ చెప్పే వరకు దాకా కూడా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాము. కానీ మాతోటి అనేక రకాల పనులు చేయించుకుంటా ఉన్నారు. ఇదే అప్పలరాజు గారు మినిస్టర్గా కావడానికి ఎన్నిక కావడానికి కూడా అదే సర్టిఫికెట్ విఆర్ఓ ఇస్తేనే వీళ్ళు విఆర్ఓ గారు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు నామినేషన్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండే పద్ధతి కూడా మర్చిపోయి ఈ విధంగా విఆర్ఓని కించపాత్రం అనేది తరిమికొట్టండి అని మాట్లాడటం అనేది సమంజసం కాదు. కానీ ఈ విధంగా మాట్లాడటం అనేది హర్షించదగ్గ కాదు. కాబట్టి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి అప్పలరాజు గారిని కూడా మేమందరం కోరుతా ఉన్నాము. కానీ అప్పలరాజు గారు మాట్లాడింది మాత్రం ఒక మంత్రివర్యులు వస్తు సంవర్ధక శాఖ మంత్రిగా ఉండి ఈ విధంగా పెద్దవారై ఉండి కూడా మమ్మల్ని ఏదో చిన్న చూపు చూసి మమ్మల్ని విఆర్ఓల మొత్తాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పి అక్కడ ఆ విధంగా మీటింగ్లో మమ్మల్ని గౌరవ చేయటం ఆ విధంగా అది మంచి పద్ధతి కాదని చెప్పి సంఘం తరఫున మేమందరం కూడా తెలియజేస్తూ ఈ యొక్క